హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ టసల్. ఈరోజు బేబీ కుచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా బేబీ కుచ్చు చేయాలనుకుంటే ఒక 4 స్టెప్స్ ఫాలో అయ్యి చేసుకుంటూ వెళ్తే చీర ముగిసినప్పటికీ చాలా మంచి ఫినిషింగ్తో పర్ఫెక్ట్గా బేబీ కుచ్చు అనేది తయారవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఎన్ని వరుసలు దారం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఇక్కడ 60 వరుసలు దారం తీసుకుంటున్నాను. ఈ దారాన్ని ఎలాగ చుట్టాలో అనేది చూపిస్తాను. ఒక బుక్ తీసుకొని దానికి దారం చుడుతున్నాను. వన్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇలాగ దారం మొత్తం అంతా చుట్టుకొని దీనికి కట్ చేసుకోవాలి. దారాన్ని ఇలా కట్ చేసుకొని దీనికి గమ్ పెట్టుకోవాలి. ఈ దారాన్ని గమ్ అద్దుకొని ఫ్లాట్గా తయారు చేయాలి. అలా చేస్తే సూదిలోకి ఎక్కడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు దీనికి సూదిలోకి ఎక్కించను. దీనికి ఫస్ట్ ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐరన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు థ్రెడ్కి ఐరన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ థ్రెడ్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసుకొని ఇక్కడ సిల్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సిల్క్ సెలెక్ట్ చేసుకొని దీని మీద ఐరన్ చేయాలి. అయిపోయింది. ఐరన్ అయిపోయాక మీకు దారం అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగ ఐరన్ అయిపోయిన దారాన్ని ఓ సూది తీసుకొని సూదిలోకి ఎక్కించుకోవాలి. దీనికి ఇప్పుడు డబల్ చేయాలి. ఇలాగ ఇది ఇప్పుడు కుచ్చు కట్టడానికి రెడీ అయిపోయింది. థర్డ్ స్టెప్ వచ్చేసరికి రెండు కుచ్చుల మధ్యన గ్యాప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ గ్యాప్ కోసం నేను ఫింగర్ యూజ్ చేస్తున్నాను. ఒక ఫింగర్ గ్యాప్ అనేది రెండు కుచ్చుల మధ్యన ఉండాలి. దానికోసం ఫస్ట్ నేను చాక్ పీస్ తీసుకొని మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకుంటే మనకి పని సులువు అవుతుంది, టైం కూడా కలిసి వస్తుంది. చాక్ పీస్తో మార్క్ అయిన ప్లేస్లో కుచ్చు అనేది కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కుచ్చు ఎలా కట్టాలో చూపిస్తాను. బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసి మనకు కావాల్సిన లెంత్ ఉంచుకొని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు జరీ నీడిల్ తీసుకోవాలి. జరీ ఎక్కించిన నీడిల్ తీసుకొని ఈ కుచ్చుకి మధ్యలో బ్యాక్ సైడ్ నుంచి దూర్చాలి. ఇప్పుడు ఈ జరీని ఫింగర్స్ ఇలా పట్టుకోవాలి. మళ్ళీ సూదిని బ్యాక్ సైడ్ నుంచి దూర్చి ఈ మధ్య నుంచి నీడిల్ని తీయాలి. దారం మధ్య నుంచి నీడిల్ని తీయాలి. అప్పుడు ఒక నాట్ పడుతుంది. అలాగే ఇంకొక నాట్ బ్యాక్ సైడ్ నుంచి సూది పెట్టి దారాన్ని తీస్తాం. మధ్య నుంచి సెకండ్ నాట్ అయింది. థర్డ్ నాట్,
థర్డ్ నాట్ అయిపోయాక మనం ఈ బ్యాక్ సైడ్ నుంచి దారాన్ని పైనుంచి కింద వరకు దూర్చుకొని లాగేసుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు రెడీ అయింది. ఇప్పుడు లెంత్ మెయింటైన్ చేయాలి. ఫోర్త్ పాయింట్ మీకు ఏదైతే చెప్పానో ఫోర్త్ స్టెప్ లెంత్ కరెక్ట్గా చూసుకోవాలి. ఈ లెంత్ మెజర్మెంట్ ఏంటంటే యూజువల్గా నేను ఫింగర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ మెజర్మెంట్ చూసుకుంటాను. అంటే ఇలాగ ఇలా పెట్టుకొని ఇక్కడికి మనం కట్ చేసుకోవాలి. లేదు అన్న మనం టేప్తో అయినా త్రీ ఫోర్త్ ఇంచ్ ఇక్కడ నుంచి త్రీ ఫోర్త్ ఇంచ్ ఇక్కడ వరకైనా మెజర్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే అప్పుడు మళ్ళీ ఇది ఇలా తిప్పుకొని ఇలాగా స్ప్రెడ్ చేస్తూ పట్టుకొని అప్పుడు హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ పక్కనే ఏదైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ మళ్ళీ ఇంకొక కుచ్చు కట్టి చూపిస్తాను. కావలసిన లెంత్ ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దారాన్ని బ్యాక్ సైడ్ పెట్టి బ్యాక్ సైడ్ పైనుంచి కిందకి ఇలా గుచ్చుకోవాలి. ఇప్పుడు లెంత్ ఇలా మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతావి కూడా రెడీ చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.